కంప్లీట్ డిక్లేర్ చేసి గత 10 రోజులుగా గణాధిపతి అయినటువంటి మన గణేశుని పూజ నిర్వహించినటువంటి మరి దేశ ప్రజలందరూ కూడా ఈ రోజు నిమజ్జన కార్యక్రమానికి పూనుకోవడం జరిగింది. మరి 9 రోజులు భక్తి శ్రద్ధలతో పూజ చేసినటువంటి భక్తులందరూ కూడా ఈ రోజు గణేష్ నిమజ్జనం కొరకు మరి నిజామాబాద్ జిల్లాతో పాటు హైదరాబాద్ అలాగే మహారాష్ట్రకు సంబంధించినటువంటి గ్రామాలతో పాటు ఆదిలాబాద్ జిల్లాకు చెందినటువంటి నిర్మల్ జిల్లాకు చెందినటువంటి గణనాయకుని విగ్రహాలన్నీ కూడా ఇక్కడ బాసర గోదావరి నదిలో నిమజ్జనం చేయడానికి విచ్చేస్తూ ఉంటారు. మరి మనం ఇక్కడ బాసర గోదావరి నదిపై ఉన్నాము. మరి ఇక్కడ అధికారులు కూడా నిన్న నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇక్కడ ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు కానీ అలాగే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు లైట్స్ ఏర్పాటు చేయగలిగింది. దాంతోపాటుగా మరి ఇక్కడ 5 క్రేన్ల సహాయంతో గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ ఫైర్ ఇంజన్తో పాటు గజ ఇంజన్లని మరి అలాగే పోలీస్ సిబ్బందిని కూడా ఎక్కువ మొత్తంలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వీరందరూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు ఎలాంటి ఆటంకాలు కలగకూడదు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. మరి తీసుకున్నట్టయితే జాన్కంపేట వద్ద రైల్వే డిపార్ట్మెంట్ చెందిన వారు మరి వారు ఎందుకు వారు ఒకటి అక్కడ కమాన్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో నయ్యపేట మీద వచ్చేటటువంటి పెద్ద పెద్ద భారీ గణేషులన్నీ కూడా మరి దారి మరించడం జరుగుతుంది. కేవలం 8 ఫీట్ల లోపల ఉన్నటువంటి గణేషులు మాత్రమే ఇక్కడ బాసర గోదావరి నదికి ఇక్కడికి రావడానికి ఆస్కారం ఉంది. మరి పెద్ద పెద్ద గణేషులు మాత్రము ఇక్కడ నుండి నిజామాబాద్ నుండి నందిపేట వెళ్ళి నందిపేట మీద నుండి ఐలాపూర్ మీద నుండి నయ్యపేట మీదుగా మరి బాసరకు చేరుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి కాకుండా రేపు ఉదయానికి పరిస్థితి తారుమారు అవుతుంది. మరి పెద్ద మొత్తంలో గణేషులు ఇక్కడికి వస్తాయి కాబట్టి ఇక్కడ 1 వే పెట్టే అవకాశాలు ఉంటాయి. మరి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ 1 వే ఏర్పాటు చేయడం వల్ల 1 వే ఏర్పాటు చేయడం వల్ల వచ్చిన వాహనాలన్నీ కూడా ఇక్కడ మనకు మహారాష్ట్ర పైనుంది అలాగే బిలోని నుండి మనం అంతా కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది. మరి ఈ ఇక్కడ ఉన్నటువంటి నిమజ్జన కార్యక్రమ దృశ్యాలన్నీ కూడా జిల్లా ప్రజలకు చూపించాలనే ఉద్దేశంతో మరి కేసీసీ కార్యక్రమం నిర్వహిస్తూ ఉంది. మరి ప్రజలందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి నిమజ్జన కార్యక్రమాన్ని వీక్షించి ఆ దేవుని కృపకు పాత్రలు కావాలని కోరు. లారీ పాప ఎంత లారీ ఆ
గణేష్ నిమజ్జన సందర్భంగా బాసర్లోని గోదావరి బ్రిడ్జిపై రెవెన్యూ శాఖ మరియు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సంయుక్తంగా భారీ ఏర్పాటు చేయడం జరిగింది. గోదావరి బ్రిడ్జిపై 5 క్రేన్లు ఏర్పాటు చేసి సరియైన లైటింగ్ మరియు పంపిక సిస్టమ్ ఏర్పాటు చేశాము. భారీగా బందోబస్తును కూడా అరేంజ్ చేస్తున్న పోలీస్ శాఖ తరపున ఎటువంటి లోటుపాటు లేకుండా మా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ నాగరాజు ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించడం జరుగుతుంది. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఈ యొక్క గణేష్ నిమజ్జనం నిర్వహించుకోవాలని చెప్పేసి మా పోలీస్ శాఖ తరపున విజ్ఞప్తి చేయిస్తున్నాము. ఇంకా జాన్గంపేట రైల్వే లైన్ ఏదైతే ఉందో ఎలక్ట్రికల్ లైన్ ఉంది కాబట్టి అక్కడ 8 ఫీట్ల కంటే ఎత్తు ఉన్నటువంటి విగ్రహాలు రావడానికి అవకాశం లేదు. ఎందుకంటే 25,000 వాట్స్ ఒక పవర్ సప్లై ఉండడం మూలంగా ఇలా విగ్రహాలు 8 ఫీట్ల కంటే ఎక్కువ ఉన్నటువంటి విగ్రహాలు తీసుకొచ్చినట్టయితే కరెంట్ షాక్ గురయ్యి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈసారి 8 ఫీట్ల కంటే ఎక్కువ ఉన్నటువంటి విగ్రహాలను ఉన్నటువంటి విగ్రహాలను దారి మళ్లించడం జరిగింది. అది పులాంగ్ చౌరస్తా నుంచి రైల్వే స్టేషన్ నుంచి రైల్వే ఓవర్ బ్రిడ్జ్, జీజీ కాలేజీ, తర్వాత రిలయన్స్ మార్ట్ నుంచి మాక్లూర్ మీదుగా నందిపేట మీదుగా బాసులకు చేరాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. రేపు ఏదైనా వన్ వే చేసే అవకాశాలు ఉన్నాయి? అది పరిస్థితులకు అనుగుణంగా మేము దారి మళ్లింపు చేయడం. మేము నిజామాబాద్ కోటగల్లిలోని అశోక్ వీధి నుండి రావడం జరిగింది. కావున ఇక్కడికి మేము రావాల్సినది దేని గురించి అంటే గణపతి నిమజ్జనం కోసం వచ్చాం. నేను ఇక్కడ ప్రజెంట్ ఉన్నాం బాసర్ గణపతి నిమజ్జనం ప్లేస్లో ఉన్నాం. గణపతికి పూజలు మేము 11 రోజులు చేయడం జరుగుతుంది. గణపతి ఏంటంటే సకల దేవతలకు ఆదిదేవుడు. సో గణపతిని ఫస్ట్ పూజ చేయాలి కాబట్టి మంచి విద్య బుద్ధులు ప్రసాదించాలని కోరుతూ వినాయక చవితిని మరియు వినాయక నిమజ్జనంని సంపూర్ణంగా జరుపుకున్నాం.